दिनेश संतोष अर्जुन 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 ड्रेस सुरेश बाबाई सदर्भ मार्निंग सिंगरेणी केके फाइव माइंस कार्मिक स्पंदन चूस्ते चाल कार्मिक चेन्नूर मार्प रावाली राष्ट्र मार्प रावाली अविनीति पालन केसीआर बालक सुमन एदैते ई नियोजकवर्ग नियंतृत्व पालन राक्षस पालन प्रजलनु कलवकुंडा అహంకారంతో ఏదైతే బాల్క సుమన్ ఇక్కడ వివరించాడో ప్రజలు టిఆర్ఎస్ కార్యకర్తలు అందరూ కూడా ఇదే కోరుకుంటున్నారు. ఈసారి బాల్క సుమన్ ని ఒక సరైన గుణపాఠం చెప్పాలి. ఈ గ్రామానికి వెళ్ళినా గాని ఒక్కసారి కూడా బాల్క సుమన్ అక్కడ సందర్శించినట్టు ఎవ్వరు కూడా చెప్తలేరు. వాళ్ళు ఇదే కోరుతున్నారు. అరే సార్, మా సమస్యలు వినడానికి క్యాంప్ ఆఫీస్ పోతే ఎప్పుడూ కూడా బాల్క సుమన్ కలవడు. పొద్దున్న 6 గంటల నుంచి మేము 12 గంటల వరకు వెయిట్ చేసినప్పుడు బయటికి వస్తాడు, వెళ్ళిపోతాడు. అసలు మా సమస్యలు ఏందో ఎమ్మెల్యేకి తెలియదు. ఎందుకంటే చాలా చోట్ల కూడా ఈ ముఖ్యమంత్రి మిషన్ భగీరథి అని చెప్పి 40,000 కోట్ల కుంభకోణం ఏదైతే చేశాడో పాత పైపులన్నీ కూడా మెగా ఇంజనీరింగ్ లో పాత పైపులో ఉన్న పైపులన్నీ కూడా పెయింటింగ్ చేసి ఈ కొత్త పైపులని చెప్పి కమిషన్లు దోచుకోవడం జరిగింది కేసీఆర్. ఆ వాటలో బాల్క సుమన్ కూడా ఈ ఇస్కే దందా ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి ఇస్క అంత తీయడం వలన అక్కడ పిల్లర్స్ అన్ని కూడా వీక్ అయిపోయి ఆ లక్ష కోట్ల ప్రాజెక్ట్ కూడా వృధా కావడం జరిగింది. ఈ అవినీతి ఈ తుగ్లక్ ముఖ్యమంత్రి ఈ తుగ్లక్ పాలన ఏదైతే తెలంగాణలో జరుగుతుందో ప్రజలందరూ కూడా విసిగిపోయినారు. వారందరూ కూడా ఒక్కరే కోరుతున్నారు, మార్పు రావాలి, కాంగ్రెస్ మళ్ళీ తిరిగి రావాలి, ప్రజలకు మేలు చేయాలి. ఇంతకుముందు ఉన్న ఇంద్రమ్మ ఇల్లులు ఆర్డబ్ల్యూఎస్ కింద 70% వరకు
నీళ్ళ సరఫరా ఏదైతే ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందో దాని ద్వారా మాకు మేలు కలుగుతుంది, మాకు ఇంద్రమ్మ ఇళ్ళు వస్తాయి, మాకు మహిళలకు మహాలక్ష్మి స్కీమ్ కింద 2,500 రూపీస్ మా అకౌంట్స్లో వస్తాయని చెప్పి మహిళలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. గ్యాస్ 500 రూపాయలు, మెడికల్ ట్రీట్మెంట్ కోసం 10 లక్షల రూపాయలు, రైతులకు రైతు బంధు 15,000 రూపాయలు, రైతు కౌలు రైతులకు 15,000 రూపాయలు, రైతు కూలీలకు 12,000 రూపాయలు, రుణమాఫీ, ఇవన్నీ కూడా చూసుకుంటే కాంగ్రెస్ హయాంలోనే బాగుండింది. ఈ రాష్ట్ర అప్పులు ఏదైతే 60,000 నుంచి 6 లక్షల అప్పు చేసినారో కేవలం కల్వకుంట కుటుంబం బాగుపడనికే ఈ రాష్ట్రంలో దోచుకోవడం జరిగింది. ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తామని చెప్పి ఒక కంకణం కట్టుకున్నట్టు కనిపిస్తుంది. జై కాంగ్రెస్! సిపిఐ పార్టీ బలపరుస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెన్నూరు నియోజకవర్గంలో వివేక్ వెంకట స్వామి గారిని చేతి గుర్తుకు ఓటిచ్చి అధిక మెజార్టీతో గెలిపించాలని సిపిఐగా ఏఐటీసీగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కార్మికులకి. ఇవాళ సింగరేణి కార్మికులు అందరూ కూడా టీఆర్ఎస్ వచ్చిన తర్వాత సింగరేణిలో రాజకీయ జోక్యం పెరిగిపోయి కార్మిక సంఘాల ఉనికే పోయింది. అదేవిధంగా ఇవాళ సింగరేణి డబ్బుని 1,000,000 కోట్ల రూపాయలని రాష్ట్ర ప్రభుత్వం దోచుకుంటూ ఉంది. సింగరేణికి ఇవ్వాల్సినటువంటి బొగ్గు కొన్న డబ్బులు, కరెంటు తీసుకున్న డబ్బులు 29,000 కోట్ల రూపాయలు ఇవ్వకుండా ఇవాళ సింగరేణిని అప్పుల పాలు చేసింది. కాబట్టి ఇలాంటి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని సింగరేణి కార్మికులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. రేపు 30 నవంబర్ నాడు చేతి గుర్తుకు ఓటిచ్చి అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా కార్మికులకి, కార్మిక కుటుంబ సభ్యులందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు.